హైదరాబాద్ హస్తినాపురంలో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కడుపు భాగంలో ఇంకా రక్తస్రావం అవుతుందన్న వైద్యులు స్కానింగ్ రిపోర్ట్ ఆధారంగా సర్జరీ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం యువతి స్పృహలోనే ఉన్నట్టు వెల్లడించారు. ఇంజురీస్ కొంచెం మొన్నటితో కంపేర్ చేసుకుంటే ఈరోజు బ్లీడింగ్ అనేది పెరిగింది, ఈవెన్ అబ్డామిన్లో అండ్ చెస్ట్లో. సో సర్జరీతో డిస్కషన్ చేస్తున్నాము, సర్జరీ ఓటీ ఉన్నాడు. సో ఒకసారి ఆయన వచ్చిన తర్వాత ఏమన్నా సర్జరీ దీనికైతే ఐసీడీ చేసే అవకాశం ఉంటుంది. అబ్డామిన్ది వెదర్ సర్జరీ తీసుకోవాలా లేదా మరి ఇంకో రోజు వెయిట్ చేయాలా అనేది సర్జన్ మీద డిపెండ్ అవుతుంది. సర్జన్ చూస్తున్నాడు కేసుని, బీపీ కానీ ఎవ్రీథింగ్ నార్మల్గా ఉన్నాయి. కొంచెం ఈ చెస్ట్ పరంగా కొంచెం బ్లీడింగ్ పెరగడం వల్ల కొంచెం ఆయాసం అనేది ఒకటి కంప్లైంట్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ లంగ్ కొంచెం స్టాప్ ఇంజురీ అనేది ఏదైతే ఉందో అది డీప్గా ఉంది. సో ఇంటర్నల్గా కొంచెం బ్లీడింగ్ అవుతుంది.